అందరికి నమస్కారం. అల్లూరు సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం మరియు పెజ్జా మీడియా ద్వారా మనం అనేకటువంటి ఎపిసోడ్లు చేశాం. ప్రజలకి తెలియని విషయాన్ని తెలియజేయటం కోసం చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం. ఈ రోజున మాట గోదారి మాట రాదారి అనేటువంటి పుస్తకం ద్వారా గోదావరి విశిష్టత గల సినిమాల్లో ఉన్నటువంటి పాత్రలను తీసుకుని విశ్లేషిస్తూ గోదావరి యొక్క గొప్పతనాన్ని ఆయన పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఆ పుస్తకం ఇదండి. అయ్యా, అంచేత ఇది రాసినటువంటి రచయిత గారు పెద్దప్ప దవేజీ గారు, ప్రముఖ వ్యాఖ్యాత రచయిత, మంచి వక్త అయినటువంటి దవేజీ గారు మన స్టూడియోకి వచ్చున్నారు. వారిని మనం వీటి గురించి కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలని వారి నుంచి మనం స్వీకరిద్దాం. ఏ దవేజీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు మీరు రాసినటువంటి మాట గోదారి మాట రాదారి అనేటువంటి పుస్తకంలో సినిమాల్లో ఉన్నటువంటి గోదావరి మీద ఉన్నటువంటి పాటలన్నీ తీసుకుని విశ్లేషణాత్మకంగా ఒక పుస్తకాన్ని మీరు రచించారు. దాన్ని తనికళ్ళ భరణి గారు ఆవిష్కరించారు, మన దగ్గరే ఆవిష్కరించారు. దాని విశ్లేషత గురించి మేము విన్నాం. అయితే గోదావరి అంటే రాజమండ్రి అనే గుర్తుంది చాలామందికి, చాలామందికి అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళకు కూడా గోదావరి అంటే రాజమండ్రినా అని అడిగేటువంటి స్థితి కూడా ఉన్నది. అందుచేత ఈ గోదావరి విశిష్టత ప్లస్ రాజమండ్రికి గోదావరికి ఉన్నటువంటి అభినాభావ సంబంధాన్ని వివరిస్తూ మాకు కొంచెం అవి వివరించవలసిందిగా మేము కోరుతున్నాం. కొంచెం మాకు తెలియజేయండి సార్. బాబుశ్రీ గారు, నా పుస్తకం గురించి పరిచయం చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గోదావరి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ఎంతమందికి స్ఫూర్తినిచ్చిందంటే, భారతదేశంలో తొలి సాహిత్యం రాసిన వాల్మీకి దగ్గర నుంచి ఇవాల్టి వరకు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. వాల్మీకి రామాయణంలో గోదావరి యొక్క ప్రాశస్త్యం గురించి, గోదావరి నది యొక్క గొప్పతనం గురించి, దండకారణ్యంలో గోదావరి నది పక్కన పర్ణశాల కట్టినప్పుడు ఆ గోదావరి యొక్క గొప్పతనం గురించి రాముడు సీతతో చెప్తాడు. అక్కడ కూడా గోదావరి ప్రస్తావన ఉంది. అంటే భారతదేశంలోని మొట్టమొదటి సాహిత్య ప్రక్రియలో ఒక కావ్యం వచ్చినప్పుడు ఆ కావ్యంలో కూడా గోదావరి ప్రాశస్త్యం ఉంది. అలాంటి గోదావరి అక్కడి నుంచి ఎంతమంది కవులకి జీవం పోసిందో, తెలుగులో అయితే ఖచ్చితంగా ఈ మాటను వాడి తీరాల్సిందే. ఎందుకంటే తెలుగులో నన్నయ్య గారు మొట్టమొదటిసారిగా తెలుగులో కవిత్వం మొదలుపెట్టినప్పుడు రాజమహేంద్రవరంలో గోదావరి నది తీరంలోనే శ్రీవాణి గిరిజాశ్చిరాయ అనే ఒక పద్యంతో తెలుగు సాహిత్యానికి శ్రీకారం చుట్టాడు. మీరు అన్నట్టుగా నిజంగానే ఈ గోదావరి పేరు చెప్తే గుర్తుకొచ్చే ఊరు గోదావరి పుట్టిన నాసిక్ కన్నా, గోదావరి సంగమం చేసే అంతర్వేది లాంటి ఊర్ల కన్నా మొట్టమొదటి గుర్తుకొచ్చేది రాజమండ్రియే. దీన్ని రాజమహేంద్రి అంటాం మనం, రాజమహేంద్రవరం అంటాం. అంటే రాజరాజ నరేంద్రుడు అక్కడ మన తెలుగు సామ్రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి అతని పేరు మీదుగా రాజమహేంద్రవరం అయ్యింది. ఎంత ప్రాశస్త్యం వచ్చిందంటే, మీరు అన్నట్టు గోదావరి పేరు చెప్తే రాజమండ్రిని విడతీయడం, రాజమండ్రియే గోదావరి, గోదావరే రాజమండ్రి. అలాంటి ఈ గోదావరి రాజమండ్రిల యొక్క ఆ అనుబంధాన్ని గురించి ఆంధ్రకేసరి అని 1986లో వచ్చిన ఒక చిత్రంలో ఆరుద్ర గారు గొప్ప పాట రాశాడు, చాలా గొప్ప పాట రాశాడు. మొత్తం ఒళ్ళు పులకరించేలాంటి పాట రాశాడు. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి అని రాజమండ్రి గురించి, గోదావరి గురించి రాశాడు. ఎందుకు ఆ సినిమాలో గోదావరి రాజమండ్రి గురించి రాయవలసి వచ్చింది?
ఈ నేపథ్యం తెలియకపోతే ఈ పాట గురించి మనకు అర్థం కాదు. ఎందుకంటే ప్రకాశం పంతులు గారు రాజమండ్రి కాదు, ప్రకాశం పంతులు గారు సొంత ఊరు ప్రకాశం జిల్లాలో ఉన్న టంగుటూరు. వినోదరాయుడిపాలెం ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే టంగుటూరు వారి ఇంటి పేరు కూడా అయింది. అక్కడ వాళ్ళు అక్కడ వినోదరాయుడిపాలెం వెళ్ళిపోయారు. ఈయన వినోదరాయుడిపాలెంలో పుట్టాడు ప్రకాశం గారు. ఆ తర్వాత ఆయన రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో చదువుకున్నాడు. రాజమండ్రిలోనే నాటకాలు వేయడం అన్నీ జరిగింది. ఆ తర్వాత రాజమండ్రికి మున్సిపల్ చైర్మన్ చేశాడు. అలాగే రాజమండ్రిలో ఆయన మున్సిపల్ చైర్మన్గా చేస్తున్నప్పుడు గోదావరికి పుష్కరాలు వచ్చాయి. ఆ గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో గోదావరి గట్టుకి రాళ్ళు పరిపించి గోదావరి గట్టును పటిష్టం చేసిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఆంధ్రకేశ్వర టంగుటూరు ప్రకాశం పంతులే. ఈ విషయాలన్నీ సినిమాలో చెప్పాల్సి వచ్చింది. చెప్పాలంటే ఆయన చరిత్ర సినిమా తీయాలంటే 2 రోజులు 3 రోజులు సినిమా ఆడాలి. అలాగా అంటే 2 గంటలు 3 గంటలు సరిపోదు. అందుకని చెప్పి కొన్ని పాటలుగా దాన్ని కుదించి తీశారు. సినిమాని తీసినప్పుడు ఈ పాటని ఆరుద్ర గారు రాశారు. ఆయన అద్భుతంగా ఎంత గొప్పగా చెప్పాడంటే అండి, ఆయన వచ్చే నాటికి రాజమండ్రి అంటే ఆంధ్రదేశంలో అన్నిటికన్నా పెద్ద పట్టణం రాజమండ్రి. అప్పటికి బెజవాడ కానీ లేకపోతే విశాఖపట్నం కానీ లేకపోతే ఇవన్నీ కూడా పెద్ద పట్టణాలు కాదు. రాజమండ్రితో సరితూగే పట్టణాలు కాదు. రాజమండ్రి యొక్క గొప్పతనాన్ని ఆయన చాలా అద్భుతంగా వర్ణించాడు ప్రకాశం పంతులు గారు తన జీవిత చరిత్రలో. దాన్ని ఆధారం చేసుకుని రాశాడు ఈ పాట గోదావరి నీళ్ళ పాట. ఎంత బాగుంటుందంటే అండి, అసలు చాలా గొప్పగా ఉంటుందండి. శతాబ్దాల సుందర చరిత్ర గల నగరం అన్నాడు రాజమహేంద్రుడు. శతాబ్దాల సుందర చరిత్ర గల నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం అంటే ఘోషించే గోదావరి అమరధామముల శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంలా ఘోషించే గోదావరి అమరధామముల శోభిల్లే రాజమహేంద్రి. ఈ ఒక కావ్యం లాంటిది అని చెప్తూ రాజమహేంద్రవరాన్ని ఎవరెవరు పరిపాలించారు, రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన కాకతీయులు పరిపాలించారట, అలాగే రాజమహేంద్రవరాన్ని రెడ్డిరాజులు పరిపాలించారు, రాజమహేంద్రవరాన్ని ఎంతోమంది గొప్పవాళ్ళు పరిపాలించారు. రాజరాజ నరేంద్రుడు కాకతీయులు తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు. ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు. వేదంలా ఘోషించే గోదావరి అమరధామముల శోభిల్లే రాజమహేంద్రి. అన్నిటికన్నా విశేషం ఏంటంటే రాజమండ్రి గురించి చెప్తూ ఆయన ఆ ఊర్లో ఆ చరిత్రను అంతటినీ కూడా చాలా గొప్పగా చెప్పాడండి. ఒక చిన్న 3 చరణాల పాటలో మొత్తం రాజమండ్రి చరిత్రను అంతటి చెప్పేశాడు. అక్కడ ఎవరెవరు పరిపాలించారు, ఆ పరిపాలించిన వాళ్ళ యొక్క విశేషాలు ఏంటి, అక్కడ ఏ ఏ కవులు ఉన్నారు అని చెప్తూ విశేషం ఏంటంటే నమ్మకంతో మొదలుపెట్టాడండి. నమ్మకం అంటే నమ్మకం చమకం అని వీటన్నింటినీ కూడా శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఉపయోగించే మంత్రాలు స్తోత్రాలు దండకాలం పట్టినవి. ఆ నమ్మకంలో ప్రారంభించాడు ఆయన. అంటే మొట్టమొదట శివుడితోటి శివుడికి అభిషేకం చేసే నమ్మక మంత్రంతో ప్రారంభించాడు. గోదావరి తీరాన్న ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఆ శివాలయాలన్నింటినీ గోదావరి అభిషేకిస్తోంది అనే ఉద్దేశంలో ఆ గోదావరి గురించి మొదలు పెడుతూ నమ్మకంతో మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఈ చరిత్ర చెప్తూ ఈయన వేదంలా ఘోషించే గోదావరి. ఎందుకంటే వేద పాయలకి ఈ అంటే వేదం అంతా కూడా ఈ గోదావరి దగ్గర ఉన్న కోనసీమ ఊర్లలో అగ్రహారాల్లో వేద పండితులు పెద్ద వేద పండితులు ఉన్నారు. ఈరోజు కూడా చాలా ప్రసిద్ధం. కోనసీమ గ్రామాలన్నింటినీ కూడా వేద గ్రామాలని వేదాగ్రహారాలని పిలుస్తారు. వేద పఠనం బాగా చేస్తారు. జనాపాఠులు చాలామంది ఉన్నారు అక్కడ. అందుకని వేదంలా ఘోషించే గోదావరి అన్నాడు. అమరధామ వేదం ఎక్కడ ఉంటుందండి, వేదం యొక్క మూలస్థానం అమరావతి. అమరావతి అంటే ఇంద్రుని యొక్క రాజధాని. అక్కడ దేవలోకంలో ఉంటుంది. అందుకని అమరధామంలో శోభిల్లే రాజమహేంద్రి అన్నాడు. అంతేకాదండి,
అక్కడ ఎంత గొప్పగా రాశాడంటే అండి, ఆది కవి నన్నయ్య కవిత వ్రాసనిచ్చట, కవిత నన్నయ్య వ్రాసనిచ్చట, శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట, కవి సార్వభౌములకిది ఆలవాలము, నవ కవితలు వికసించే నందనవనము, వేదంల ఘోషించే గోదావరి అమరధామముల శోభిల్లే రాజమహేంద్రి. మొట్టమొదటి కవి ఇక్కడ రాశాడు శ్రీనాథ కవి సైతం. శ్రీనాథుడు అక్కడ చాలా కాలం ఉన్నట్ట, ఆయన ఎక్కువ కాలం ఉన్నాడు. ఆయన నివాసము పెద్ద ముచ్చట అంటాడు. కవి సార్వభౌములకి ఇది ఆలవాలము అన్నాడు. కవి సార్వభౌములకి ఇది ఆలవాలము అంటే కవి సార్వభౌముడు అని ఎవరికి బిరుదుంది? శ్రీనాథుడికి బిరుదుంది. శ్రీనాథుడు గోదావరి మీద అందరికన్నా గొప్ప పద్యాలు రాసినవాడు, గోదావరి గురించి అందరికన్నా గొప్పగా చెప్పినవాడు, గోదావరి మీద ఒక కావ్యం రాసినవాడు శ్రీనాథ కవి సార్వభౌముడు. అందుకని కవి సార్వభౌములకి ఇది ఆలవాలమన్నాడు. అక్కడ ఆయన ఉన్నాడు శ్రీనాథుడు. ఆయన భీమఖండంలో గోదావరి యొక్క ప్రాశస్త్యం గురించి, గోదావరి చరిత్ర గురించి చాలా గొప్పగా రాశాడు. అంతేకాదు ఇక్కడ ఇంకో విశేషం కూడా ఏంటంటే, ఆరుద్ర గారు కవి కవే కాదు, ఆయన పరిశోధకుడు కూడా, చరిత్ర పరిశోధకుడు. చారిత్రకమైన కావ్య విషయాలన్నీ కూడా ఆరుద్ర గారికి బాగా తెలుసు. అందుకని కవి సార్వభౌముడు అంటే రాజమండ్రిలో ఉన్న శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారిని ఉద్దేశించి అన్నాడు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు అంటే ఆయన రామాయణం, భారతం, భాగవతం మూడింటిని తెలుగులో రాశాడండి. ఆయన చాలా గొప్ప కవి. ఎంత గొప్ప కవి అంటే ఆయనకి కవి సార్వభౌముడు తప్ప వేరే ఇంకా బిరుదు లాభం లేదని అక్కడ పెద్దలందరూ ఆయన్ని గజారోహణం చేయించి ఆయనకి కవి సార్వభౌముడు అని బిరుదు ఇచ్చారు. అందుకని ఈ ఇద్దరిని కూడా వచ్చేలాగా కవి సార్వభౌములకి ఇది ఆలబాలము అన్నాడు. అంతేకాదు ఎంతోమంది యువకవులందరూ కూడా ఇక్కడ పుట్టారు, యువకవులందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చారని ఎంతమంది అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు కానీ, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కవులు చాలామంది. ఇవాళ వరకు లిస్ట్ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఆ లిస్ట్ దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు లేదు. ఎంతోమంది కవులకి అది ఆలవాలం. వాళ్ళందరూ అక్కడ ఆ గోదావరి ఒడ్డును కూర్చుని ఎన్ని అద్భుతమైన కవితలు సృష్టించారో, ఎన్ని అద్భుతమైన కథలు సృష్టించారో, ఎంత సాహిత్యాన్ని, ఎంతటి గొప్పతనాన్ని తీసుకొచ్చిందో. అంతేకాదండి అక్కడ ఎంత గొప్పవాడు ఏంటంటే ఆరుద్ర గారు పుక్కిట పురాణాలలాగా చెప్పే కథలు వాటి అన్నింటినీ కూడా చాలా ధైర్యంగా, చాలా స్పష్టంగా, సూటిగా విమర్శించాడు. ఇందులో మనకి రాజమహేంద్రవరం గురించి వచ్చినప్పుడు రాజరాజ నరేంద్రుడు, చిత్రాంగి, అలాగే సారంగధరుడు ఈ కథ చాలా ప్రసిద్ధి. కానీ సారంగధరుడు చాలా గొప్ప వ్యక్తి. అంత గొప్ప సారంగధరుడు చిత్రాంగి వల్ల పాడలేదు, అందుమూలంగా సారంగధరుడు యొక్క కాళ్ళు నరికించేసింది చిత్రాంగి అని ఒక కథ ఉంది. అది పుక్కిటి పురాణం అంటాడు ఆరుద్ర గారు. ఎందుకంటే రాజరాజ నరేంద్రుడికి తన కొడుకు గురించి తెలియదా? తన కొడుకు ఎంత గొప్పవాడో తెలియదా? పైగా చిత్రాంగి రాజరాజ నరేంద్రుని యొక్క పట్ట మహిషి. ఆవిడ తన సవతి కొడుకు వెనకాల తిరగాలని ఆలోచిస్తుందా? ఇది ఎంత తప్పు? మనం ఆలోచించాం ఇట్లాగా, ఏదో ఎవరో కథ చెప్పారు, ఆ కథ పట్టుకుని వెళ్ళిపోతాం. అందుకని ఇవన్నీ కూడా పుక్కిట పురాణాలు అని చెప్పి చాలా స్పష్టంగా, పుక్కిట పురాణాలు అంటే కట్టు కథలు అని చెప్పేశాడు అంతే. కట్టు కథలు చిత్రాంగి కనకమేడలు అనిష్టమైన శిల్పాల దేవలాలు, కట్టు కథల చిత్రాంగి కనకమేడలు. ఇప్పుడు చూపించట్లేదు కానీ పూర్వం రాజమండ్రి వెళ్ళిన వాళ్ళందరూ ఇది చిత్రాంగి మేడ అని చెప్పి ఆ చిత్రాంగి మేడ చూసి వచ్చేవారు. ఇప్పుడు ఆ చిత్రాంగి మేడ లేదనుకోండి, అది ఎంత స్పష్టంగానే చెప్పాడు. అంతేకాదు ఆరుద్ర గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి పాట కూడా, ఆరుద్ర గారు రాసిన ప్రతి పాట కూడా ఆ పాట ముగింపు చాలా గొప్పగా ఉంటుందండి. అంత గొప్పగా ముక్తాయింపు వేసే కవులు తెలుగు సినిమాల్లో పాటలు రాసిన కవుల్లో మరి ఎవరూ లేరు. ఈయనే అంత గొప్పగా ముక్తాయింపు వేశాడు. చాలా గొప్ప ముక్తాయింపు ఏంటంటే ఆయన కొట్టుకొని పోయాను కోటిలింగములు, వీరేశలింగమొక్కడు మిగిలిన చాలు. కొట్టుకొని పోయే కొన్ని కోటిలింగాలు, వీరేశలింగమొకడు మిగిలిన చాలు, వేదంలా ఘోషించే గోదావరి అమరధామౌలా శోభిల్లే రాజమహేంద్రి. ఎంత గొప్పగా అన్నాడు. కొట్టుపోయే కోటిలింగాలు, కొట్టుపోయేట కోటిలింగాలు ఏమని ఉంటుంది, అక్కడ కోటిలింగాలు ఉంటాయని చెప్తారు.
అని నిజంగానే అక్కడ చాలా లింగాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం లింగాలు చూస్తే కోటి లింగాలు ఉండవు, కానీ కోటి లింగాల రథం పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే దీనికి మూలం నా జీవనయాత్ర అనే ప్రకాశం మంత్రి గారి జీవితయాత్ర పుస్తకంలో ఉంది. చిన్నప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా రాజమండ్రి తీసుకొచ్చింది. ఆయన గురువుగారైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు రాజమండ్రి చూపిస్తూ ప్రకాశం చిన్న ప్రకాశానికి ఆ ప్రకాశాన్ని తీసుకువెళ్ళి రే దీన్ని కోటిలింగాలు రేవంటారా, ఇక్కడ కోటిలింగాలు ఉన్నాయిరా అని చెప్పేస్తా. చెబితే ఇది మామూలు మనిషి అయితే నమస్కారం పెట్టుకుని వచ్చేస్తాడు మామూలు కుర్రాడైతే, కానీ వాడు మామూలు వాడు కాదు, వాడు టంగుటూరు ప్రకాశం అయ్యే వాడు అలా ఎందుకు వదిలేస్తాడు అని లింగాలన్నీ లెక్క పెట్టాడు. లెక్క పెట్టి ఇక్కడ కోటి లేవు మాస్టారు, కోటి లింగాలని ఎలా అంటారు అని అడిగాడటండి. అడిగితే ప్రవాహంలో కొట్టుకుపోయారా, ప్రవాహం వచ్చినప్పుడు ప్రవాహంలో కొట్టుకుపోక మిగిలిన లింగాలు రావి అని చెప్పి ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు బాలప్రకాశానికి చెప్పారు. ఆ మాటను తీసుకుని కొట్టుకొని పోయే కోటి లింగములు వీరేశలింగం కూడా మిగిలిన చాలు అంటాడు. ఎంత అద్భుతం చూడండి, నిజంగా అమరధామం లాంటిది రాజమండ్రి. రాజమండ్రిని వర్ణించిన మహానుభావుడు ఆరుద్ర గారికి, అట్లాగే దాని మూలాన్ని వ్రాసిన మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారికి, ఈ చిత్రానికి ఈ సంగీతాన్ని సమకూర్చిన సత్యం గారికి, పాట పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే అసలు ఈ చిత్రాన్ని సినిమాగా తీయాలి ప్రకాశం పంతులు జీవిత చరిత్ర అని అనుకున్న విజయ్ చందర్ గారికి, అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నివాళులు తెలియజేస్తూ మంచి ప్రశ్న అడిగారు. ఇంకా మనం ఈ పాటల గురించి సినిమాల్లో గోదావరి పాటల గురించి అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా చర్చించుకుందాం. వేదముల ఘోషించే గోదావరి అమరధామంల శోభిల్లే రాజమహేంద్రి. ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం. మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్కారం.